మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన పాండవులు ఎంత సంతోషంతో హస్తినాపురంలోని ధర్మరాజుకు పట్టాభిషేకం నిర్వహిస్తారు. అయితే తన కొడుకుల్ని పోగొట్టుకున్న గాంధారి వీరి సంతోషాన్ని భరించలేకపోయింది. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడికి యుద్ధం ఆపే శక్తి ఉన్నప్పటికీ కురువంశ వినాశనాన్ని చూస్తూ ఉండిపోయిన ఆయనపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఏ విధంగా అయితే 100 మంది కొడుకులను పోగొట్టుకుని ఆ బాధను భరిస్తూ ఉందో అదేవిధంగా కృష్ణుడి ఏలిన ద్వారకా నగరం కూడా నాశనం అవుతుందని గాంధారి శపించింది. గాంధారి క్షణికావేశంలో అన్న ఆ మాటలే నిజమై తన కళ్ళ ముందే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోవడం చూడటం ఇష్టంలేక శ్రీకృష్ణుడు ద్వారకా నుంచి తపోవనం వెళ్లిపోయాడు. తపోవనంలో తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ద్వారకలో కృష్ణుడి తండ్రి మరణించడంతో అతని అంత్యక్రియల కోసం బలరాముడు కూడా లేకపోవడంతో వసుదేవుడి అంత్యక్రియలు అర్జునుడే జరిపించాడు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాలని అర్జునుడు కృష్ణుని వెతుకుంటూ బయలుదేరతాడు. శ్రీకృష్ణుడి కోసం అర్జునుడు 2 రోజుల పాటు వెతగ్గా చివరికి శ్రీకృష్ణుడు కూడా ప్రాణం లేకుండా కనిపించడంతో అర్జునుడు హతాశుడైపోతాడు, కుమిలిపోతాడు, రోదిస్తాడు. అది శ్రీకృష్ణ కలేబరం కాదని భావించినప్పటికీ అదే నిజం. అడవిలో బోయవాడి బాణం కృష్ణుని కాలికి తగలడం వల్ల ప్రాణాలు వదిలే 4 రోజులు కావడంతో అతని మృతదేహాన్ని కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఏ శాస్త్రము, ఏ ఆర్భాటము లేకుండా కేవలం అర్జునుడు మాత్రమే శ్రీకృష్ణుని అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. శ్రీకృష్ణుడికి ఎంతో బలగం ఉన్నా తన అంత్యక్రియలలో ఎవ్వరూ పాల్గొనలేదు. అంత జనం ఉండి చివరికి ఒక అనాథలా మరణించిన శ్రీకృష్ణుడికి అర్జునుడు ఒక్కడే అంత్యక్రియలు చేశాడు. అప్పట్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.